వివాదాస్పద వ్యాఖ్యల కేసులో టీడీపీ నేత అయ్యన్న పాత్రుని అదుపులోకి తీసుకున్న కృష్ణా జిల్లా పోలీసులు ఆయనకు 41 ఏ నోటీసులు ఇచ్చి వదిలేశారు. గన్నవరం సభలో సీఎం మంత్రులపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో అయ్యన్న పాత్రుడికి నోటీసులు జారీ చేశారు. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో టీడీపీ నేత అయ్యన్న పాత్రుని అదుపులోకి తీసుకున్న కృష్ణా జిల్లా పోలీసులు ఆయనకు 41 ఏ నోటీసులు ఇచ్చి వదిలేశారు. గన్నవరం సభలో సీఎం మంత్రులపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో అయ్యన్న పాత్రుడికి నోటీసులు జారీ చేశారు. రైట్, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడికి నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, గాయత్రి, గన్నవరం యువగళం పాదయాత్రలో బహిరంగ సభ జరిగింది. ఆ బహిరంగ సభలో అక్కడ ఉన్నటువంటి నాయకులు చాలా మంది కూడా మాట్లాడారు. వీళ్లతో పాటుగా కూడా అయ్యన్న పాత్రుడు, అదేవిధంగా బుద్ధా వెంకన్న కూడా మాట్లాడారు. వీళ్ళు మాట్లాడుతూ ప్రభుత్వం మీద, అదేవిధంగా సీఎం మంత్రుల మీద కూడా వాళ్ళు కొన్ని ఆరోపణలు అయితే చేశారు. ఆరోపణల స్థాయి తీవ్రంగా ఉంది అంటూ పేరును, ఎవరైతే మాజీ మంత్రి పేరు నాని ఉన్నాడో పేరు నాని ఆతుకూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళ మీద కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఈ రోజు ఈ వైజాగ్ లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ లో అయ్యన్న పాత్రుని అరెస్ట్ చేసేందుకు పోలీసులు, కృష్ణా జిల్లాకు చెందిన పోలీసులు అక్కడికి వెళ్ళటం జరిగింది. వెళ్లిన తర్వాత అక్కడ ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి రోడ్డు మార్గంలో వెహికల్ లో తీసుకొని వస్తున్నటువంటి సందర్భంలో కూడా పూర్తిగా కూడా ఈ విషయం మీద టీడీపీ శ్రేణులు సీరియస్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ ఆపే ప్రయత్నం అయితే చేశారు. వెంటనే కూడా ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసినటువంటి నేపథ్యంలో అక్కడ ఈ ఎవరైతే ఈ అయ్యన్న పాత్రుడు ఉన్నారో అయ్యన్న పాత్రుని ఎలమంచిలి స్టేషన్ వద్ద అతనికి పార్టీబన్ ఏ నోటీసులు ఇచ్చేసి విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే కొంత ఉద్రిక్త పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అప్పుడు అయ్యన్న పాత్రుని అయితే 41 ఏ నోటీసులు ఇచ్చి పంపించిన పరిస్థితి అయితే కనపడుతుంది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. జనసేన అధ్యక్షుడు